హాయ్, నా పేరు అనగాని రామప్రసాద్. నేనందరికీ సుపరిచితుడినే. జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీకి రాజీనామా చేశారని చెప్పి జనసైనికులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, 2 రోజులు వాళ్లే మాట్లాడుకుంటారులే, తర్వాత కామ్ అయిపోద్ది, మనకెందులే అని నేను మెదకుండా కామ్గా ఉన్నాను. కానీ ఒక్కొక్క వీడియో చూస్తుంటే, ఒక్కొక్కరి స్పందన చూస్తుంటే ఏంటో, జేడీ లక్ష్మీనారాయణ గారికి చెమటలు పట్టించారంట విష్ణు నాగిరెడ్డి. ఏంటంటో ఆ హెడ్డింగ్లు కనపడుతున్నాయి. మౌనంగా ఉన్నాం అనుకున్న వాడినల్లా ఈ యొక్క హెడ్డింగ్లు, ఈ మాట్లాడే విధానం చూసి నేను స్పందించక తప్పట్లేదు. నేను మామూలుగా సాఫ్ట్గా మాట్లాడతాం అనుకున్నాను, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించట్లేదు. జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా జనసేన పార్టీలో ఇప్పుడు వరకు జరిగినటువంటి, నాకు తెలిసినటువంటి పరిణామాలని నేను వివరించాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు వరకు ఏ జన సైనికుడు కూడా, అసలు జేడీ గారి విషయం పక్కన పెడితే, ఏ జన సైనికుడు కూడా నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం కానీ, ఒక సమస్యను అడ్రస్ చేయటం కానీ ఇంతవరకు జరగదు. అంత ధైర్యం కూడా లేదు కార్యకర్తలు కానీ ఎవరు కూడా. నేను జేడీ లక్ష్మీనారాయణ గారు ఎప్పుడైతే విశాఖపట్నం ఎంపీగా కంటెస్ట్ చేశారో ఆ రోజుల నుంచి, ఆ 20 రోజులు నేను ప్రచారానికి కూడా వెళ్ళాను. ఆ సమయంలో మాయావతి గారితో ప్రెస్ మీట్ అక్కడ వైజాగ్ రావటం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టడం అన్నీ జరిగినాయి. కానీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నారో వాళ్ళు మీడియా ప్రసాద్, మీడియా హెడ్ అంటారు, మరి అతని పుట్టుకాలు తెలుసా తెలీదా? విశాఖపట్నం నడిబొడ్డున మాయావతి అని ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు, ఆ ఏరియా కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎంపీగా నిలబడినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రెస్ మీట్లో కూర్చోవలసిన అవసరం ఉందా లేదా? మరి ఆ రోజున ఎందుకు రాలేదు? మేము హోటల్కి వెళ్ళాం మార్నింగ్, పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారితో మాట్లాడుతున్నారండి, మీరు డైరెక్ట్గా పలానా చోట ప్రెస్ మీట్ రమ్మన్నారు 11 గంటలకు. మళ్ళీ అక్కడ ప్రెస్ మీట్కి వెళ్తే, అక్కడ ప్రెస్ మీట్ దగ్గర నాదిరెడ్ల మనోహర్ గారు, మీడియా ప్రసాద్ ఇద్దరు ఉండి జేడీ గారిని వెనక్కి పంపించేశారు. జేడీ గారు మేము ఎక్కడ డిసప్పాయింట్ అవుతామని చెప్పేసి ఆయన ఎప్పుడైతే వెనక పంపించారో మేము అక్కడ చూసాం ఆయన ఒక ముఖంలో ఉన్నటువంటి పరిణామాలను చూసి నాకు చాలా బాధ వేసింది. అసలు ఏంటి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి మాయావతి గారు వస్తుంటే ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఎందుకు అర్హత లేనికోకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు? అంటే జేడీ గారు అనే వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ గారికి కనుక అతి సన్నిహితంగా ఉంటే, ఈ క్వార్టర్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే నాదిరెడ్ల మనోహర్ గారి యొక్క వాళ్ళకి ఎక్కడ వాళ్ళ యొక్క చేసిన తప్పులు కానీ ఎక్కడ ప్రశ్నిస్తారని భయం చేత వీళ్ళు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఒకవేళ మాయావతి గారికి సిబిఐ కేసులు ఉన్నాయనుకోండి, ఈయనైతే డీల్ చేయలేదు కదా కేసు జేడీ లక్ష్మీనారాయణ గారు. ఒకవేళ ప్రెస్ వాళ్ళు మాయావతి గారు ప్రెస్ మీట్ సిబిఐ కేసుల్లో సంగతి ఏంటని జేడీ గారిని అడిగితే, ఆ అధికారులను అడగండి, అది నాకు సంబంధం లేని విషయం, నేను రిజైన్ చేశానని చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఆ రోజున ప్రెస్ మీట్ దగ్గర జేడీ గారికి అవకాశం లేదు. మరి ఇసుక ఉద్యమం పైన లాంగ్ మార్చ్ కండక్ట్ చేశారు జనసేన పార్టీ తరఫున. విశాఖ ఎంపీగా ఉన్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారిని కాదని పవన్ కళ్యాణ్ గారు తోట చంద్రశేఖర్ గారికి బాధ్యతలు అప్పచెప్పడం ఎంతవరకు న్యాయం? మరి అక్కడ జేడీ లక్ష్మీనారాయణ గారు విశాఖ ఎంపీ కొన్నప్పుడు జేడీ గారు ఇట్లా కండక్ట్ చేస్తున్నామండి, మీరు గట్టిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, మీకు అవసరమైతే తోట చంద్రశేఖర్ గారు కూడా మీకు తోడుగా ఉంటారని చెప్పి ఆ రకమైనటువంటి గౌరవం ఇచ్చినట్టయితే జేడీ గారికి ఆయనకు ఉన్నటువంటి స్థాయికి మంచి గౌరవం ఇచ్చినట్టు అయ్యేది. మరి ఆ పరిస్థితులు కల్పించుకోకుండా చివరి 3 రోజుల నాడు విశాఖపట్నం వెళితే జేడీ గారు లేకోకుండా మీటింగ్ పెడితే జనాలు నవ్వుతారన్న ఉద్దేశంతో 3 రోజుల కిందట జేడీ గారిని కలిసి మాట్లాడటం, ఆయన సరే పవన్ కళ్యాణ్ గారు రమ్మన్నారు కదని చెప్పేసి ఎంతో మానవత దృక్పథంతో, ఆయన ఎందుకు మనం ఆయన పార్టీ జెండా కప్పుకున్నాం, ఆయన ఎందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి విశాఖపట్నం ఆయన చేయి బాగోపోయినా కానీ ఆ తోపులాట్లో నడుచుకుంటా వచ్చి ఎంతో ఇబ్బంది పడ్డారని సంగతి తెలుసు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ లాంగ్ మార్చ్, ఆ మీటింగ్లో ఏం జరిగింది తెలుసా? స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారండి? మనం చేసేదేమో ఇసుక ఉద్యమం మీద, స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు ఉన్నారు, ఒకరు అచ్చెం నాయుడు, ఇంకొకరు అయ్యన్న పాత్రలు ఎవరు అనుకుంటారు. వాళ్ళు శ్రీకాకుళం విజయనగరంలో వాళ్ళు ఇసుక మాఫియా చేసిన వాళ్ళు, వాళ్ళ మధ్యలో ఈయన కూర్చోవడం ఎంతవరకు సమంజసం? ఈయన నీతిగా పనిచేసినట్టు ఆఫీసర్ కాబట్టి వాళ్ళ స్టేజ్ మీద ఉన్నారనే ధీమాతో అసలు మనం వెళ్ళి అక్కడ కూర్చోటండి అని చెప్పేసి అదో స్టేజ్ ఎక్కకపోవడానికి కూడా కారణం అది. అసలు ముందరగానే ఎప్పుడైతే తోట చంద్రశేఖర్ గారికి బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజున రాజీనామా చేయాల్సింది జేడీ గారు. కానీ ఆయన చాలా
ఓపికగా నా సేవలు చివరి వరకు చివరి క్షణం వరకు ఉపయోగిస్తాను జనసేన పార్టీ కానీ మాట ఇచ్చారు కాబట్టి ఇంకే యూటిలైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఎదురు చూసినా కానీ ఆయనకి ఎక్కడా కూడా పార్టీ తరపు నుంచి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకోకుండా ఒక కార్యకర్తలాగా చేశారు ఆయన. ఆయన కూడా కార్యకర్తలనే పనిచేసుకున్నారు తప్పించి ఏ కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ఆ కంటెస్ట్ చేసినటువంటి ఏరియాలో ఎవరు తిరగలేదు. ఇప్పుడు జేడీ గారు తిరిగినంత విధానంగా ఎవరు తిరగలేదు. ఇది మీకు ఎవరికి తెలియదా? ఎందుకు ప్రశ్నించట్లేదు మరి ఆ రోజున? మరి 13 జిల్లాల్లో రైతు సమస్య మీద కాకినాడలో పెట్టినప్పుడు మరి జేడీ గారు ఎందుకు పిలవలేదు? ఇప్పుడు నేషన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారుగా, మరి జేడీ గారికి ఆ రోజున ఎందుకు పిలవలేదు? మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే ప్రెస్ మీట్లో ఏదో సినిమాలు చేయనని చెప్పారు, సినిమాలు చేశారు, ఆయన నిలకడలేని మాట ఉందని చెప్పేసి అన్నారు, ఇది ఒకటే కారణం అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, అదే కారణం అని చెప్పి చూపిస్తున్నారని చెప్పి మీరు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. అంటే కారణాలన్నీ చెప్పుకునే స్థాయి అయింది, ఒక లేలిత చూపించే స్థాయి అయింది. ఏం తెలుసని మనం మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాట్లాడేటువంటి మీరందరూ కూడా ఆ రోజున లాంగ్ మార్చ్ ఉన్నప్పుడు ఇసుక లాంగ్ మార్చ్లో జేడీ గారి పేరు ఎందుకు పెట్టలేదు? మీరు అసలు తోట చంద్రశేఖర్ గారిని అపాయింట్ చేయటంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? ఒక్కరికి ధైర్యం లేదు, ఒక్కరికి ధైర్యం లేకుండా మీరు నోటికి ఇష్టం వచ్చినట్టే ఏం పడితే అది మాట్లాడతారా? ఏంటంటే మీరు జేడీ గారిని మీరు చెమటలు పట్టించేది 5 సంవత్సరాలుగా నేను క్వశ్చన్ చేసిన విధంగా ఎవరన్నా క్వశ్చన్ చేశారా? ఒక రైతు సమస్య పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చుట్టుకున్న వ్యక్తుల్ని నేను ఫోటోలు పెట్టి మరీ దాడులు చేశాను. నేను వాళ్ళ గుండెల్లో నిద్రపోయారు. నాకే చెమటలు పట్టిస్తున్నా, మీరు ఇంకా జేడీ గారికి ఏం చెమటలు పట్టిస్తారా? మీరు నోటికి అత్యోధి లేకుండా మాట్లాడుతున్నారు. మీరు మీకు ఒక్కరికి ధైర్యం ఉందా? జేడీ గారి దగ్గర మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సమస్య చెప్పగల ధైర్యం ఉందా ఒకరికి? వాస్తవాలు అన్నీ తెలుసు మీకు. ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి చాలామంది యువకులు తమ ఉద్యోగాలు కూడా మానుకొని కష్టపడుతున్నారు. నిజంగా కష్టపడే కార్యకర్తను పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తున్నారా? గుర్తించే విధంగా ఆయన పక్కన ప్రవర్తిస్తున్నారా? పక్కన వాళ్ళు ఎవరు? సినిమా బ్రోకర్లు. వాళ్ళ రాజకీయ అనాలిసిస్ తెలుసా? సమర్థత ఉందా వాళ్ళకి? అలాంటి వ్యక్తుల కింద ఈయన ఇదవ్వాలా? ఆయన స్థాయి ఏంటి? జేడీ గారి స్థాయి ఏంటి? మీరెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు అసలు అప్పటి నుంచి మౌనంగా ఉండి ఇప్పుడు ఆయన ఇంత అవమానాలు బయటికి చెప్పుకోలేక ఆయన సింపుల్గా సినిమాలు చేయనని చెప్పేసి సినిమాలు చేస్తున్నారు, ఆయన దగ్గర నిలకడలేదనే మాట మీద గౌరవప్రదంగా వస్తే అది ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా మీరు నోటికి ఇష్టం వచ్చి మాట్లాడతారా? ఏ యువతలో ఎవరు మాట్లాడారనుకుంటున్నారా? మీకు ఏం పద్ధతి తెలుసని చెప్పి మాట్లాడుతున్నారు? ఏ రోజున మాట్లాడారు? ఒక సమస్య మీరు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళగలిగిన మగోడు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు మీడియాలో పెట్టి మాట్లాడుతున్నారు, ఒక్కరున్నారు దమ్మున్న వాడు ఎవరైనా సరే? ఒక రైతు సమస్య ఈ రకంగా ఉందని చెప్పేసి నేను 5 ఏళ్ల నుంచి నేను దాడులు చేస్తున్నాను వీళ్ళ మీద. మీ పార్టీలో ఉన్న యదవలే మీడియా ప్రసాద్ అని నీ సమస్య దేవుడు చెప్పుకోమని నన్ను అన్నాడు. ఇదా మీ పార్టీలో ఉన్నటువంటి సమస్య మీద పోరాడేవాడికి ఇచ్చే గౌరవం? శంకరగౌడ్ ఏమన్నాడు తెలుసా మీకు? శంకరగౌడు నేను అధికార పార్టీలను అడగాల, అధికార పార్టీలు ప్రతిపక్షాలను అడిగితే మరి మీ జనసేన పార్టీ ఎందుకు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టానంట కదా, మరి ఎందుకు జనసేన పార్టీ? ఒక్కొక్క జనసైనికుడు అంటాడు రామప్రసాద్ వ్యక్తిగత సమస్య. అరే రామ్, వ్యక్తిగత సమస్య అయితే సిబిఐకి ఎవడు కంప్లైంట్ చేస్తాడరా? ఇదే జేడీ లక్ష్మీనారాయణ గారు 2015లో నన్ను రామప్రసాద్ నీ ఒక్కరి సమస్య కాదు, ఇది రైతులందరికీ జరుగుతున్న అన్యాయం, ఇది బ్యాంకులు చాలా మోసం చేస్తున్నాయి, నేను సిబిఐ కంప్లైంట్ చేయమంటే వైజాగ్ వెళ్ళి సిబిఐ కంప్లైంట్ చేసిన వ్యక్తిని నేను. మీకు వాస్తవాలు తెలియదు. ఎంతసేపు భజన చేయడం తప్పించి మీకు వాస్తవాలు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. వాడెవడో కోవట్ అంటే కోవట్ అని చెప్పి నిందలు వేసేసేయటం, ఎవరైనా పార్టీ నుంచి ఇష్టం లేక బయటకు వస్తే వాళ్ళ మీద దాడులు చేయడం తప్పించి వాస్తవాలు తెలుసుకుంటూ కూడా మీరు ఒకళ్ళు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ వాస్తవాలు జరుగుతున్నాయి అంటే ఇట్లా అన్యాయం జరుగుతుంది, పార్టీ ప్రజల్లో మనం బలహీన పడిపోతున్నాము, ఈ సమస్య మనం ఫోకస్ చేస్తే బలపడతాము ప్రజల్లో అని చెప్పేవాడు ఒక్కడ ధైర్యం ఉందా? ఒక ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి తన భూమిని కబ్జా చేశారు, ఇంకా తనతో పాటికి మిగిలిన కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకో అంటే మీ కార్యకర్త అమ్మిశెట్టి వాసు అనే కార్యకర్త, విజయవాడ కార్యకర్త సెటిల్ చేసుకోవాలంట రాజకీయ నాయకులతో కూర్చోబెట్టి. ఇంకా మీరెందుకు సెటిల్ చేసుకునే లెక్క అయితే? పోతిన మహేష్ అనే వ్యక్తి నాది వ్యక్తిగత సమస్య అని చెప్పేసి ఏదో మొన్న ఇంటర్వ్యూలు ఇచ్చాడంట ఒక యాంకర్ అడిగితే. వ్యక్తిగత సమస్య తెలుసుకోకపోతే మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్పే సాహసం మా దగ్గర లేదు, మాకు అంత ధైర్యం లేదని మెదలకుండా నిజాలు ఒప్పుకోండి. నిజాలు ఒప్పుకోకుండా సమస్య మీద పోరాడేవాడిని మీరు నలుగురిలా కనుక సులకం చేయాలి, లేకపోతే సమస్యని హేళన చేయాలంటే కనుక నిజంగా ఆ సమస్య తెలిసిన రోజున నీ ఓటమిని చెప్పుకు పెంట్రస్ మరీ కొడతారు. వాస్తవాలు తెలుసుకొని మరీ మాట్లాడండి, నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే కుదరదు.
మాయావతి గారి ప్రెస్ మీట్లో నేనున్నా ఆ రోజున అక్కడ. జేడీ గారికి జరిగిన అవమానం ఆ రోజున ఇవన్నీ మీకు ఇవన్నీ మీకు తెలుసా? లాంగ్ మార్చ్లో ఏం చేశారు? ఆయన జరిగింది అవమానం కదా. మీరేం చేశారు అప్పుడు? అప్పుడు ఒక్కడు గొంతు మాట్లాడరే, ఇప్పుడు పతి కూడా రెచ్చిపోతున్నాడు. కాకినాడ మరి రైతు సభ పెట్టారు కదా, మరి ఆ రోజున జేడీ గారు గుర్తు రాలేదా మీ కమిటీ వాళ్ళకి? అసలు ఎప్పుడైనా సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యకర్తలు ఎంత కూర్చొని ఎలా పరిష్కరిద్దాం, ఏం సమస్యను ఎలా పరిష్కరిద్దాం అని ఎప్పుడన్నా ఆలోచించారా? జేడీ గారు ఆయన జేడీ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రిజైన్ చేసి దాదాపుగా 13 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఆయన సేకరించారు. ప్రతి జిల్లా కలెక్టర్కి వెళ్ళి ఏమంటే ఈ జిల్లాలో ఈ సమస్యలు నేను చెప్పారు. మరి పవన్ జేడీ గారు పార్టీలో చేయనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా సరే ఏమంటే మీరు ఇన్ని జిల్లాలు తిరిగారు, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యల మీద మనం ఎట్లా వెళ్దాము ఏంటని ఏ రోజైనా చర్చలో కూర్చున్నారా? ఏమి తెలియ కూడా మీరు నోట్ ఇన్స్ట్రూషన్ మాట్లాడతారా? మీకు ఏ ధైర్యం ఉందని మాట్లాడతారు? ఆయన చాలా సంస్కారవంతంగా ఒకళ్ళు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఒక రీజన్ చేసి చేశారు. ఆయన జరిగిన అవమానాన్ని బయటికి చెప్పుకుంటే మామూలుగా ఉండదు. ఒక ఆయన పక్కనే తిరిగిన వ్యక్తిగా నాకు తెలుసు కాదు చెప్తున్నాను. నేను పోస్టులు పెట్టా కూడా సమస్య పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళదని నేను అనేక పోస్టులు పెడతంటే నేను పోస్టులు పెట్టానని చెప్పేసి జేడీ లక్ష్మీనారాయణ గారికి కంప్లైంట్లు చేశారు నా మీద. అలాంటి దద్దమ్మలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పక్కన. నా గురించి ఆయన మాట ఎందుకు వస్తుందంటే గత 3 నెలల నుంచి నేను భౌతికంగా ఆయన దూరంగా ఉండగా మానసికంగా ఎంత ఆవేదన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున మీ యొక్క వీడియోలు మీ యొక్క మాటలు చూసిన తర్వాత నాకు కడుపు రగిలిపోయి ఈరోజు మళ్ళీ నేను బయటకు వచ్చాను. ఏం తెలుసు మాట్లాడుతున్నారు? జేడీ లక్ష్మణ గారికి గత కొంతకాలం నుంచి సరైన గుర్తింపు లేదని చెప్పడం అందరికీ తెలుసు. మరి మీరు జన సైనికులు ఇప్పుడు మాట్లాడడం, జన సైనికులు ఆ రోజున ఎందుకు మాట్లాడుతారు? మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నోరు ఇప్తున్నారే? మీ మూలాలు కాదు పార్టీ దగ్గరసారిపోయింది. ఒక సామాన్యుడికి దగ్గరయ్యే పరిస్థితి మీ లేదు, ఒక్కడికుందా, ఒక జన సైనికులకుందా? గతంలో పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 2 గంటల సేపు మాట్లాడి మీ యొక్క మద్దతు కావాలని చెప్పేసి 2014లో మద్దతు కోరారు. అంటే ఆ స్థాయి ఉన్నటువంటి మనిషిని ఇప్పుడు దేశాల స్థాయికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. మీరు మీలాంటి వాళ్ళు కదా, మూర్ఖులు కదా. మీరు పనిచేసేది పవన్ కళ్యాణ్ గారి కింద, ఆయన పక్కన ఉన్నటువంటి కోటలీలు వ్యక్తుల కింద మీరు పనిచేసేది. ఇవాళ పార్టీ నడపలేని పరిస్థితుల్లో ఏన స్థితిలో నేను పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి జనసేన పార్టీలో మన బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ ప్రాధాన్యపడి అడిగితే మద్దతు కావాలని అడిగిన కోరినటువంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీ పార్టీలోకి వస్తానని చెప్పేసి వెళ్ళారు. 2014లో తిరుపతిలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత ప్రాముఖ్యత ఉందో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఒక లడ్డూని మిగిలింది, ఆ ప్రసాదంలో అన్నట్టు ఆ ప్రాధాన్యత ప్రాముఖ్యత లేదు. అది కేవలం మీ యొక్క జన సైనికులు మూర్ఖత్వం వల్లనే, వాస్తవాలు తెలియదు, గుడ్డిగా భజన చేయటమే. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఆశయాల కోసం పనిచేసేవాళ్ళు ఎవరు? జిల్లా కార్యకర్తలు ఒక్కటి పేరు చెప్పండి నాకు. ఒక్కటి జిల్లా కార్యకర్తలు కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఎవరైనా సరే మంచి ఛాలెంజ్ చేస్తున్నారు, ఒక్కటి పేరు చెప్పండి ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేరుగా తీసుకెళ్ళగలరని చెప్పేసి. వీళ్ళు పనిచేసేది ఎవరికింద? మీడియా ప్రసాద్, శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి, రియాజ్, నగేష్, వీళ్ళకింద పనిచేసేది. అసలు కోవట్ అనేవాడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండి ఏం జరుగుతుందో ఆలోచించి బయటికి చెప్పేవాడు కోవట్ అవుతాడరా? సమస్య మీద ప్రశ్నించేవాడు కోవట్ ఎందుకు అవుతాడరా? మురుకుళ్ళారా? తెలుసుకోకుండా కోవట్ కోవట్ అంటారంట. మీరు నిజం మాట్లాడితే కోవట్ కోవట్ అంటే మీనింగ్ తెలుసా మీకు? ఆడెవడ శంకర్ గౌడ్ గారు చెప్పాడని చెప్పి మీరు ప్రతి కూడా కోవట్ కోవట్ అంటున్నారు. సమస్య మీద నేను పోరాడుతుంటే, నేను సమస్య పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలని ప్రశ్నిస్తుంటే జేడీ గారు ఫిర్యాదులు చేస్తారా? ఏం చేస్తారు? సమస్యను ఆయన దగ్గర తీసుకెళ్తే సరిపోదు కదా, సొల్యూషన్ అయిపోద్దు కదా. జేడీ గారు ఏం చేయగలుగుతారు? ఆయన్ని మీరు అడుగుంటే ఆయన ఎలా చెప్పగలుగుతారు? నా సమస్య మీద జేడీ గారు ప్రెస్ మీట్ పెట్టిన సంగతి ఎంతమంది తెలియదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు స్పందించిన సంగతి ఎంతమంది తెలియదు. 5 ఏళ్ళ నుంచి ఎంతవరకు సమస్యను ఎల్లకుండా అడ్డుకుంటున్నారు, మీరు ఎంతమంది మాట్లాడగలిగారు అన్నీ తెలుసండి. అప్పుడు మాట్లాడినళ్ళు ఇప్పుడు మాట్లాడతారేంటి మీరు? జేడీ గారి గురించి ఏం తెలుసని చెప్పి మాట్లాడుతున్నారు? 175 కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఎంతమంది అయినా సరే పంచం, ఒక కార్యకర్తగా ఎవరైనా సరే ఆ యొక్క నియోజకవర్గానికి వెళ్ళి పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక జేడీ గారే పనిచేశారు, ఎలక్షన్ అయిపోయినా కూడా పనిచేశారు, ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నారు వైజాగ్ తదితర ప్రాంతాల్లో. మీ యొక్క లోకల్ యొక్క కుట్రలు ఈయన యొక్క ఎదుగుదలను బ్రేక్ చేయడం కోసం వాళ్ళు ఆడే
కుట్రలో ఈయన కూడా బలైపోవాలేక అట్లాగే ఉండి అందుకు రాజీనామా చేసి వచ్చారా జేడీ గారు? ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయాలని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అదే రకంగా జేడీ గారు వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వ్యక్తుల కారణంగా పార్టీ నాశనం అయిపోతుంది. ఎవరు మాట్లాడారనుకుంటున్నారేమో, నేను మాట్లాడతాం. ఇంకా ఆ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నట్లు బాగోతలు బయట పెడితే మామూలు కూడా మేము పబ్లిక్గా మాట్లాడగలదు ఏంటనుకుంటున్నారు? ఒక్కొక్కరి విషయాలను చెప్పమంటారా ఆధారాలతో? ఆకోపరక విషయం కానీ ఇంకేమైనా సరే ఏమేమి జరిగిందో మొత్తం చెప్పమంటారా? నేను కానీ నోరిప్తే మర్యాద కూడా అంటున్నారు. మీరు ఏ సమస్యలు అయితే ఏ సమస్యల మీద పోరాడమని ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేశారు. మీకు తెలుసా విషయం? దద్దమ్మలారా తెలియకోకుండా నోటిఫికేషన్ మాట్లాడి ఆయన గౌరవాన్ని రోడ్డుకి ఎర్చమాకండి. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఏంటో జేడీ గారు చెమటలు పట్టించేస్తాడు, ఏంట్రా మీరు పట్టించేది చెమటలు? నాకు పట్టించండి మీరు. ఐదేళ్ళ నుంచి నేను దాడులు చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వ్యక్తుల మీద, వాళ్ళ గుండెల్లో నిద్రపోయా, నాకు పట్టించడం మీరు ఎవడైనా సరే చెమటలు ఎవరికి దమ్ముంది రండిరా మీరు. నోటికి ఇష్టం మాట్లాడితే ఏదో సరిపోతులే, మన వీడియో చూస్తున్నారులే, లేదా మన జియోడు నటించాలే, మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అనుకుంటున్నారేమో. జాగ్రత్త కాపాడతారంటే అనుకున్నారు మీ ఆయన గౌరవప్రదంగా వచ్చారు, గౌరవిద్దాం ఆయన్ని. మీరు ఎట్లాగా గౌరవించలేదు కదా పార్టీలు ఉన్నా, మీరు ఎట్లా గౌరవించాలి? ఆయన అవమానం జరుగుతున్నా కదా చూస్తానే ఉన్నారు. మీరు గౌరవించే వ్యక్తులు అయితే మీరు ఖండించాలి కదా సార్. ఆయన ఎందుకు అట్లా ఇచ్చేశారు? ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతం ఉన్నాయి, మనకు బలం అవుతుంది, ఆయన వల్ల మన పార్టీ బలోపేతం అవుతుందని మీరు ఎవరు మాట్లాడలేదు. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన రాజీనామా చేస్తే? ఆ రాజీనామా చేయడానికి చాట భారత మొత్తం మీకు ఆ లెటర్ ఎట్లా మెన్షన్ చేసే అంత నీచమైన క్యారెక్టర్ అనుకుంటారు జేడీ గారిది? ఆయన నిజంగా రాజీనామా చేయాలంటే ఆ లాంగ్ మార్చ్ రోజున ఈయన పేరు ఎప్పుడైతే పక్కన పెట్టేసి తోట చంద్రశేఖర్ గారి బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజున రాజీనామా చేయాలి. పోన్లే తప్పులు జరిగితే పార్టీలో సరిదిద్దామని చెప్పేసి ఓపికగా ఉన్నందుకు మీరు ఇచ్చే బహుమానాలు ఇయ్యా ఆయన్ని. ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? తెలుసుకొని మాట్లాడండి. జరిగిన తప్పులు జరిగి వదిలేసండి. ఇప్పుడు కానీ సరే ఆయన పార్టీని బయటకు వచ్చారు, మీరు మీ పార్టీని బలోపేతం చేసుకోండి. కింద స్థాయిలో కష్టపడండి, మీ వాస్తవాన్ని తెలిసి మీ నాయకుడు తెలియపరిచి సరిదిద్దుకొని పార్టీలో ఒక తప్పులు సరిదిద్దుకొని ప్రజల్లో బలోపేతం అయ్యే విధంగా చేయండి. అంతేగాని వాస్తవాలు మాట్లాడినల్లా రాళ్ళు వేసేసి పార్టీ స్థాయిని కింద దిగదార్చకండి. చెప్పాను కదా దిక్కులే స్థాయిలో దానం చేసే స్థాయి నుంచి అడుకునే స్థాయికి వచ్చేసారు పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క కారణంగా, మీ జనసైకుల కారణంగా. వాస్తవాలు తెలిసిన ఒక్కడ ఖండించలేడు ఎవడో కూడా.